వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అప్సాన్ రాజేష్ గారు. నిన్నటి నుంచి మాచర్ల జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణానికి సంబంధించి, అసలు అక్కడ జరుగుతున్నటువంటి వైసీపీ వర్సెస్ టీడీపీ ఘర్షణ సంబంధించి, అసలు ఆ ఘర్షణ ఏ విధంగా సంబంధించింది, ఎందుకు అక్కడ 144 సెక్షన్ పెట్టాల్సి వచ్చింది, అక్కడ పరిస్థితి ఎందుకు అదుపులోకి రావట్లేదు, ఈ విషయాలు రాజేష్ గారితో మాట్లాడదాం. నమస్తే అండి రాజేష్ గారు. నమస్తే అమర్ గారు. ఏం చెప్తారు సార్, నిన్న సాయంత్రం పల్నాడు మాచర్లలో రాసుకున్నటువంటి ఆ రచ్చకు సంబంధించి ఏం చెప్తారు? అమర్ గారు, నిన్నటి టీవీల్లో ఆ వార్తలు చూసిన తర్వాత నాకు ఎప్పుడో 80వ దశకంలో నేను కాలేజీలో ఉన్న రోజుల్లో వంగవీటి మోహన్ రంగా గారి హత్య జరిగిన సందర్భంగా కృష్ణా గుంటూరు జిల్లాలో జరిగిన ఘర్షణ వాతావరణం, అప్పుడు జరిగిన దాడులు, దౌర్జన్యాలు, లూటీలు, దహనాలు, పోలీసు లాఠీఛార్జీలు, కాల్పులు, కర్ఫ్యూ వాతావరణం, అవి మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్లో పునరావృతం అవుతున్నాయా అనే వాతావరణం కనిపించింది అనమాట. ఎందుకంటే సహజంగా ప్రత్యర్థి పార్టీలు తమ రాజకీయ కార్యకలాపాలను స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించుకోలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రావటం అని అంటే ఒక రకంగా అది ప్రభుత్వానికి అప్రతిష్ట. పాలకులుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వ హయాంలో శాంతి భద్రతలను ఏ విధంగా పరిరక్షిస్తున్నారు, ఆయన పాలనలో ఉండగా ఇక్కడ రాజకీయ పరమైన కార్యకలాపాలు ప్రతిపక్ష పార్టీలు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించుకోలేకపోతున్నాయి అని అంటే రేపటి రోజున ఎటువంటి సందేశాన్ని ఆయన దేశానికి ఇవ్వబోతున్నారు అనేది మొట్టమొదటిగా ఆయన ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నిన్న మాచర్లో జరిగిందే మొట్టమొదటి సంఘటన కాదు, ఇవి చిలికి చిలికి గాలివానగా మారిన విధంగా గత కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా మనం చంద్రబాబు నాయుడు గారు అనుమతి తీసుకొని విశాఖపట్నం పర్యటనకి వెళ్తే ఆయన ఎయిర్పోర్ట్లో నుంచి బయటకు రానివ్వకుండా నిరోధించిన తీరు, ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటనకి సంకల్పించుకుంటే అక్కడ జరిగిన అలజడులు, ఆయన కర్నూలు జిల్లా పర్యటనను అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నాలు, రీసెంట్గా నందిగామ పర్యటనలో ఉండగా ఆయన మీద జరిగిన రాయిదాడి ప్రయత్నం, ఇవన్నీ చూసినప్పుడు ఒక సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్గా అధికార పార్టీ, ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన, ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాజకీయ కార్యకలాపాలని భౌతికంగా అడ్డుకునే ప్రయత్నం చేయడం అనేది వాంఛనీయం కాదు. ఎందుకంటే ఇప్పుడు పుట్టుకతోటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేరు, ఆయన పార్టీ కూడా ప్రతిపక్షంలో ఉంది. ఆయన పార్టీ ఆ రోజు ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్ని నిరసన కార్యక్రమాలు తలపెట్టినా, ఆయన సుదీర్ఘకాలం పాదయాత్రకు సంకల్పించినా, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రానికి కొనసాగుతున్న సందర్భంలోనే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడికి ఆయన పాదయాత్ర సంకల్పించుకున్న ఆ రోజుల్లో ఉన్న ప్రభుత్వాలు వారికి సహకరించని, రక్షణ కల్పించని, వాళ్ళ కార్యకలాపాలు సజావుగా జరుపుకోవడానికి ప్రోత్సాహం అందించినవి తప్ప మనకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి వీళ్ళని మనం నిరోధించి తీరాలి అని చెప్పని ఆనాటి ప్రభుత్వాలు కనుక ఆలోచన చేస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రజల్లో ఒక సుస్థిర స్థానం సంపాదించుకొని ఆయన ప్రజల మద్దతు పొంది ఇవాళ అధికారంలోకి రావడం సాధ్యపడేదేనా? కాబట్టి ఏంటంటే ఇవాళ ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్నాళ్ళు ఆత్మవిశ్వాసంతో ఉండాలి. తమ పాలన ప్రజలకు చెప్పి మేము ఈ విధమైన మెరుగైన పరిపాలన అందిస్తున్నాం కాబట్టి మీరు మాకు మద్దతు ఇవ్వండి అని చెప్పని అభ్యర్థించే స్థాయిలో వాళ్ళు ఉండాలి. అంతేగాని ప్రత్యర్థి పార్టీలని రాజకీయంగా నిరోధించడం ద్వారా, వాళ్ళని అడ్డుకోవడం ద్వారా, భౌతిక దాడులు చేయడం ద్వారా మనం మన పార్టీని, మన ఉనికిని కొనసాగించుకోవాలి అని అనుకుంటే అది మనం చైనాలో చూసాం, కానీ భారతదేశంలో సాధ్యం కాదు. ఇది డెమోక్రటిక్ కంట్రీ. రీసెంట్గా మనం 70 సంవత్సరాల ఆజాదీ కా అమృత మహోత్సవం చాలా ఘనంగా జరుపుకున్నామని చెప్పని చెప్పుకునే దేశంలో ఇవాళ ఒక ప్రజాస్వామ్యంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకత్వం ఇటువంటి విధానాన్ని ఎంచుకోవటం అని అంటే ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన రాజకీయ కార్యకలాపాలని మేము సహించము, మాకు వ్యతిరేకంగా చేసే ఏ నిరసన కార్యక్రమాన్నైనా సరే మేము దాన్ని సహించే పరిస్థితి లేదు, మేము అడ్డుకుంటాము, భౌతికంగా అడ్డుకుంటాము అని అంటే ఖచ్చితంగా యువతల వైపు ఉన్నది కూడా రాజకీయ పార్టీ అయినప్పుడు, ఖచ్చితంగా ఆ రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ఇద్దరు ఒకరికొకరు ఎదురుపడినప్పుడు ఉద్రిక్త వాతావరణాలు చెలరేగడం సహజం. ఇటువంటి పరిస్థితుల్ని ముందుగానే ప్రెడిక్ట్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడ ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవాల్సిన దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వైఫల్యం చెందడం అనేది 100కి 100 అభ్యంతరకరం. నిన్న ఎస్పీ గారు ఈ మొత్తం ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆయన ఇచ్చిన ప్రెస్ స్టేట్మెంట్ కూడా ఒక బాధ్యతరహిత ప్రకటన, రాజకీయంగా ప్రేరేపితమైన ప్రకటన కానీ అది కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన ఆధ్వర్యంలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ముందుగానే ఒక కార్యక్రమాన్ని సంకల్పించుకొని వాళ్ళు జన సమీకరణ చేసుకొని ఒక ప్రాంతంలో పర్యటించడానికి ప్రోగ్రామింగ్ చేసుకున్నప్పుడు అక్కడ ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కూడా సమీకరణ జరుగుతుంది అని వాళ్ళకి ముందుగా పోలీసులు పసిగట్టినా వాళ్ళని నిరోధించే ప్రయత్నం చేయకపోవటం, అక్కడ ఘర్షణ పూర్తి వాతావరణం చెలరేగటానికి కారకులవటం, అదే సందర్భంలో ఒక ప్రత్యర్థి పార్టీకి ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వాళ్ళని మాత్రం అడ్డుకొని వాళ్ళని మాత్రం అరెస్టులు చేసి అధికార పక్షానికి సంబంధించిన వాళ్ళని అట్లా విచ్చలవిడిగా రోడ్డు మీద వదిలేసిన పర్యవసానం, ఇవాళ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వాళ్ళ స్థానికంగా ఉన్న ఆ పట్టణంలో ఉన్న ఆఫీసును తగలబెట్టడం, ఇళ్ళు తగలబెట్టడం,
ఇళ్ళు లూటీ చేయటం, వాళ్ళ ఇళ్లలో ఫర్నిచర్ ధ్వంసం చేయటం, వాళ్ళ వాహనాలు ధ్వంసం చేయటం, భౌతికంగా దాడులకు దిగటం, తరిమి తరిమి కొట్టే పరిస్థితులు అనంటే ఖచ్చితంగా ఇది మనం తాలిబాన్లో చూసాం, లేదు ఒకనాడు అంతర్యుద్ధాలతో అతలాకుతలమైన శ్రీలంక లాంటి ప్రాంతాల్లో చూసాం తప్ప ప్రజాస్వామ్య దేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో 4 దశాబ్దాల నాటి వాతావరణం మళ్ళీ తిరిగి పునరావృతం అవడానికి వాళ్ళ కారకులు అవుతున్నారా ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో అనేది, పాలకులుగా ఉన్నాళ్ళు ఎటువంటి రాజకీయ విధానాన్ని ఎంచుకుంటున్నారు, ఏం వాగ్దానం చేసి మీరు అధికారంలోకి వచ్చారు, ఎటువంటి అభివృద్ధి ప్రజలకి పరిచయం చేస్తామని చెప్పని మీరు నమ్మబలికి మీరు అధికారంలోకి వచ్చారు, ఈ రోజు మీ పాలనా హయాంలో ఎటువంటి విధానాలు అమలు జరుగుతున్నాయి అనేది మొట్టమొదటిగా మీరు ఆలోచించుకోండి. పాలకుడు కొన్న జగన్మోహన్ రెడ్డి గారు 1కి 10 సార్లు ఆలోచించుకోవాల్సింది. ఇవాళ ఏ పెట్టుబడిదారుడైనా ఒక రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలి అని అంటే అక్కడ మొట్టమొదటిగా శాంతి భద్రతల పరంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ఆలోచించుకుంటారు. అదే సందర్భంలో వ్యవస్థల పరంగా ఎంత ఇంపార్షియల్ గా అక్కడ పరిపాలన కొనసాగుతుంది, పాలకులుగా ఉన్నవాళ్ళు ఎంత ఇంపార్షియల్ గా అక్కడ వాళ్ళ పరిపాలన అందిస్తున్నారు అనేది, ఇవన్నీ బేరీ చేసుకున్న తర్వాతే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తారు తప్ప, ఇటువంటి విచ్ఛిన్నకర వాతావరణం, విధ్వంసపూరిత వాతావరణం, ఈ విధంగా ప్రతిపక్ష పార్టీలను కూడా నిరోధించే ప్రయత్నం కనుక జరుగుతుంది అనే మెసేజ్ కనుక బయట ప్రపంచానికి తెలిసిన రోజు ఖచ్చితంగా అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతిన కారకం అవుతుంది. అదే సందర్భంలో పాలకుడుగా కూడా మీ క్రెడిబిలిటీ కూడా దెబ్బతినడానికి మీరే ఆస్కారం కల్పించినట్టు. కాబట్టి మీరు ఇప్పటికైనా సరే ఆలోచించుకోండి, ఇటువంటి స్వేచ్ఛాయుత వాతావరణానికి భంగం కలిగే విధంగా ప్రత్యర్థి రాజకీయ పార్టీలు అసలు రాజకీయ కార్యకలాపాలే చేయడానికే వీల్లేదు, మమ్మల్ని ప్రశ్నించడానికే వీల్లేదు, మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడానికే వీల్లేదు అనే వాతావరణం మీరు సృష్టిస్తున్నారు అని అంటే ఒక రకంగా మీ ప్రభుత్వం పట్ల మీరు ఇన్సెక్యూరిటీగా ఉన్నారనే భావన ప్రజల్లోకి వెళ్తుంది. ఎందుకంటే మీరు గొప్ప పరిపాలన అందిస్తారనే నమ్మకం మీకున్నప్పుడు, ప్రజలకి సంక్షేమ పథకాలు ఇతోధితంగా ఇస్తున్నామని చెప్పని మీరు ప్రచారం చేసుకుంటున్నప్పుడు, 1 లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ ప్రజల సంక్షేమానికే డైరెక్ట్ గా డీబీటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మేము ప్రజలకు చేరువ చేస్తున్నామని చెప్పని మీరు నిత్యం ప్రకటనలు ఇచ్చుకుంటా ఉన్నప్పుడు, ఇవాళ ప్రజల్ని నమ్ముకొని మీరు రాజకీయం చేయాలి తప్ప మీరు ఈ విధంగా ప్రతిపక్ష పార్టీలు తమ రాజకీయ కార్యకలాపాలు మొదలు పెట్టుకోగానే మీరు ఇంత ఇన్సెక్యూరిటీలోకి లోనైపోతున్నారు అని అంటే ఖచ్చితంగా మీ పాలనలో ఏదో మీకే అనుమానం ఉన్నట్టు, మీకు ప్రజల్లో ఉన్న ఆదరణ తగ్గిపోయిన ఒక అంటే అభద్రతా భావానికి మీరులో అవుతున్నట్టుగానే కనిపిస్తుంది. కాబట్టి మీరు మొట్టమొదటి ఆలోచించుకోండి, ఎటువంటి పాలన అందించాలి, ఎటువంటి శాంతి భద్రతల విధానాన్ని కొనసాగించాలి, ఎంత ఇంపార్షియల్ గా అన్బయాస్డ్ గా పోలీస్ డిపార్ట్మెంట్ ఉంచాలి అనేది మొట్టమొదటిగా మీరే ఆలోచించండి. అయితే సంఘటన జరిగిన వెంటనే డీజీపీ గారికి చంద్రబాబు గారు ఫోన్ చేయడం కూడా చూసాము, అయినప్పటికీ ఎటువంటి స్పందన కూడా లేనటువంటి పరిస్థితి. అసలు ఇటువంటి పరిస్థితులు మాచర్లలోనే ఎందుకు పునరావృతం అవుతున్నాయి అంటారు రాజేష్ గారు? అంటే ఇప్పుడు మాచర్ల ప్రాంతంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండగా ఖచ్చితంగా ఆయనకు ప్రజల ఆదరణ ఉన్నప్పటికే 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, దాంట్లో ఎవరు మనం డిస్క్యూట్ చేయడానికి వీల్లేదు. ఇప్పుడు ఒక వ్యక్తి 4 సార్లు ప్రజల నుంచి ప్రత్యక్షంగా ఎన్నికలు ఎన్నిక కాబడతాం అని అంటే ఆయన ఏదో అనామకుడు అని చెప్పని ఈరోజు మనం కూడా చెప్పడానికి వీల్లేదు. ప్రజల ఆదరణ ఉంది ఆయనకి, ఆ ఆదరణ ఉన్న దగ్గర, ఆదరణని ఇంకా మరింత పెంచుకోవడానికి ఆస్కారం ఉన్న దగ్గర, భవిష్యత్తులో రాజకీయంగా మరింత ఉన్నత పదవులు అందుకోవడానికి ఆస్కారం ఉన్న దగ్గర ఇవాళ ఇటువంటి ప్రతిబంధకాలు కల్పించడం, రీసెంట్ గా అదే ప్రాంతంలో అదే నియోజకవర్గంలో బలహీన వర్గాలకు సంబంధించిన 4 తెలుగుదేశం కార్యకర్తలు మొత్తం 5 హత్యలకు గమనించబడితే, అందులో 4 బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హత్యకు గమనించబడ్డారు, చంద్రయ్య కానీ జాలయ్య కానీ, ఇటువంటి పరిస్థితులు మనం చూడటం జరిగింది గతంలో. కాబట్టి ఏంటంటే ఇవాళ నిజంగానే ఒకవేళ పల్నాడు ప్రాంతం ఒకనాడు ఫ్యాక్షన్ రాజకీయాలతో కొట్టుమిట్టాడు ఉండొచ్చు, కానీ ఇవాళ తరాలు మారని, ఇవాళ ప్రతి కుటుంబంలో పిల్లలు చదువుకుంటున్నారు, పాలిష్డ్ గా బతకడానికి అలవాటు పడుతున్నారు, వీలైనంత వరకు సామరస్యపూర్వక వాతావరణంలో శాంతి భద్రతల మధ్య బతకాలి అని చెప్పని ప్రతి కుటుంబం కోరుకుంటున్న దగ్గర, ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేరాలి అని చెప్పని తాపత్రయపడుతున్న దగ్గర ఇవాళ ఇటువంటి రాజకీయాన్ని ప్రోత్సహించడం అనేది అంత సీనియర్ శాసనసభ్యుడిగా ఉన్న రామకృష్ణారెడ్డి గారు కూడా పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని రాజకీయంగా ప్రోత్సాహం అందిస్తున్నారనేది ఒకసారి మనం పరిశీలించి చూసుకుంటే, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి చేయడానికి సంకల్పించిన, భౌతికంగా 10 మంది 100 మంది జనంతో ర్యాలీగా వచ్చి అక్కడ ఒక అశాంతి వాతావరణాన్ని సృష్టించడానికి కారకులైన జోగి రమేష్ గారికి మంత్రి పదవి ఇవ్వటం, ఇదే మాచర్ల పట్టణంలో గతంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అక్కడ పార్టీ పర్యవేక్షకుడిగా వెళ్ళిన బోండా ఉమ్మగారు, బుద్ధ వెంకన్న గారి మీద ఎవరైతే భౌతికంగా దాడి చేసి వాళ్ళ కారు మీద సర్వీ బాదులతోటి ఇంత ఇంత సర్వీ బాదులతోటి ఆ కారు అద్దాలు పగలగొట్టి వాళ్ళ మీద ఒక రకంగా హత్యాయత్నం లాంటి కార్యక్రమానికి పూనుకున్న తురగా కిషోర్ గారిని అక్కడ మున్సిపల్ చైర్మన్ గా జగన్మోహన్ రెడ్డి గారు నియామకం చేపట్టడం చూస్తే, ఎటువంటి కార్యక్రమాలకు పాల్పడే వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు అనేది అదొక సందేశంగా మిగిలిన రాష్ట్రానికి వెళ్తుంది. కాబట్టి ఇవాళ వివిధ ప్రాంతాల్లో
ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన కార్యకలాపాలను అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇక ఇందాక మీరు ప్రస్తావించినట్టు డీజీపీ గారి సంగతి కూడా, కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఖచ్చితంగా ఏంటంటే గౌతమ్ సవాంగ్ గారి హయాంలో ఆయన డీజీపీగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ మీద చెప్పుల దాడి జరిగినప్పుడు, ఆయన దాన్ని భావ ప్రకటన స్వేచ్ఛగా కొట్టేసిన తీరు చూసినప్పుడు రాజకీయంగా అందరూ కూడా ఆశ్చర్యపోయారు అనమాట. అంటే ఒక Z+ కేటగిరీలో ఉన్న ప్రతిపక్ష నాయకుడు కాన్వాయ్ మీద దాడికి ప్రయత్నం జరిగితే దాన్ని భావ ప్రకటన స్వేచ్ఛతో పోల్చడం అని అంటేనే పోలీస్ బాస్గా ఉన్న డీజీపీ గారికి తగదు అని చెప్పని అందరూ చెప్పుకున్న తర్వాత రాజేంద్రనాథ్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టినా కొంచెమైనా పరిస్థితుల్లో మార్పు వస్తాయని ఆశించారు అందరూ. కానీ అదే రాజేంద్రనాథ్ రెడ్డి గారి హయాంలోనే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి పర్యటన సందర్భంగా అక్కడ చెలరేగిన అలజడులు, దాడులు, దౌర్జన్యాలు, తిరిగి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న గౌరవాని శ్రీనివాసులు గారిని అరెస్ట్ చేయడం, దాదాపు ఒక వారాల తరబడి జైల్లో ఉంచిన తీరు, ఇవన్నీ చూసిన కుప్పంలో జరిగింది పెద్దగా సంఘటన కాదు అని చెప్పని తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టి డీజీపీ గారు చెప్పిన స్టేట్మెంట్ చూసినా కూడా పెద్ద అంటే వ్యక్తులు మారారు తప్పితే వ్యవస్థలో మార్పు రాలేదనేది, అదే ఒరవడిని కొనసాగిస్తున్నారనేది కూడా ఈ రోజు మనకి స్పష్టమవుతానే ఉంది. కాబట్టి ఇక్కడ ఒక పక్క ఒకే జిల్లాకు సంబంధించిన ముఖ్యమంత్రి గారు, చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు ఒకే ప్రాంతానికి ఒకే జిల్లాకి సంబంధించిన వ్యక్తులు ఇవాళ కీలక బాధ్యతల్లో ఉన్న దగ్గర ఇవాళ వారికి సంబంధించిన శాసనసభ్యుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఇంతటి అలజడులు జరుగుతూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రిలీజ్ అవ్వాల్సింది, డీజీపీ గారు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అనేది వైసీపీ పార్టీ జేబు సంస్థ కాదు. పోలీస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వంలో ఒక విభాగం. పోలీస్ డిపార్ట్మెంట్కి జీతాలు వైసీపీ పార్టీ పే చేయటంలా, ప్రజలు తమ కట్టిన పన్నుల నుంచి పోలీస్ డిపార్ట్మెంట్కి శాలరీస్ పే చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రజలకు ప్రాతినిధ్యం వహించే డిపార్ట్మెంట్ రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన దగ్గర, ముఖ్యంగా ఇటువంటి అశాంతి వాతావరణం చెలరేగున్నప్పుడు అక్కడ రూత్లెస్ గా ఎవరు ఎటువంటి కార్యక్రమాలకు పాల్పడినా వాళ్ళని అణిచేయాల్సిన దగ్గర, కేవలం ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఇన్ఛార్జ్ గా ఉన్న బ్రహ్మారెడ్డి గారి మీద అరెస్ట్ చేయటం, తెలుగుదేశం వారి మీద లాఠీచార్జ్ చేయటం, అదే సందర్భంలో వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అంతగా చెలరేగిపోయి గంటల తరబడి విధ్వంసకాండకు పాల్పడుతూ ఉంటే, గృహ దహనాలకు పాల్పడుతూ ఉంటే, గృహాల్లో లూటీలకు పాల్పడుతూ ఉంటే, మహిళలు చిన్నపిల్లలు ఇళ్లలో కూడా పూర్తి స్థాయిలో విధ్వంసాలకు పాల్పడుతూ ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ చూస్తా ఊరుకోవటం మిన్నకుండటం అనేది ఏ విధమైన సంకేతం డీజీపీ గారు ఇవ్వదలుచుకున్నారు? ఇప్పటికే జాతీయ స్థాయిలో వివిధ సందర్భాల్లో పరువు ప్రతిష్టలు పోగొట్టుకుంటున్న పోలీస్ డిపార్ట్మెంట్, ఆఖరికి వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి కానీ చాలా విషయాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తా, గౌరవ కోర్టులు కూడా సిబిఐ విచారణకు ఆదేశిస్తున్న దగ్గర ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ పరువు తీసుకోవడానికే ఈ డీజీపీ గారు కూడా ప్రయత్నం చేస్తున్నట్టు తప్ప, పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతిష్ట పెంచడానికి కానీ ప్రజలకు మెరుగైన శాంతి భద్రతలు ఇవ్వడానికి కానీ మేము సమాజానికి బాధ్యులము, రాజకీయ పక్షాల కాదు అని చెప్పని చెప్పాల్సిన స్థాయిలో ఉన్న అధికారులు కూడా ఇంతగా రాజకీయంగా ప్రేరేపితమైన ఒక నిస్సహాయ స్థితిలో ఉన్న డ్యూటీలు నిర్వహించడం అని అంటే ఖచ్చితంగా అది ఆంధ్రప్రదేశ్కి ప్రతిష్ట భంగం, ప్రభుత్వానికి ప్రతిష్ట భంగం, డీజీపీ గారి స్థాయి లాంటి వ్యక్తులకి వాళ్ళ పదవికే వాళ్ళకి వాళ్లే మచ్చ తెచ్చుకున్నట్టు అవుతుంది. అయితే ఇక్కడ బ్రహ్మారెడ్డి గారికి ఎప్పుడైతే అక్కడ మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జ్ గా ఇచ్చారో, ఆ తర్వాత జరిగినటువంటి సంఘటన ఏ విధంగా చూడాలంట అంటే, ఇది ఒక రాజకీయ వ్యూహంలో భాగంగానే ఇటువంటి పరస్పర దాడులకు పాల్పడ్డారు అనుకోవచ్చు అంటారా? అసలు ఎట్లా చూడాలంటారు? ఇప్పుడు ఒకటి ఏంటి అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి వైపు నుంచి దాడులు ఈ రోజే మొట్టమొదటిసారి కాదు. గతంలోనే దాదాపుగా చెన్నైపాలెం ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి, సరస్వతి సిమెంట్స్ కు సంబంధించిన భూములు, ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు కోసం మా దగ్గర భూములు తీసుకున్నారు, ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా మా పిల్లలకి ఉపాధి కల్పిస్తానన్నారు, ఈ ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడ పరిశ్రమ ఏర్పాటుకు పూనుకోవటం లేదు కాబట్టి మా భూములు మేము తిరిగి వ్యవసాయం చేసుకుంటాము అని చెప్పని ముందుకొచ్చిన రైతుల మీద జరిగిన దాడి, అక్కడ రైతులు తలలు పగల కొట్టిన తీరు, ఇవన్నీ చూసిన తర్వాత రామకృష్ణారెడ్డి గారి దూకుడు స్వభావం మనం గతం నుంచి చూడటం జరిగింది. అదే సందర్భంలో అమరావతి రైతులు నేషనల్ హైవే నిర్బంధించాలి అని చెప్పని, నేషనల్ హైవేని నిర్బంధించిన రోజు ఆ నిరసన కార్యక్రమంలోకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి కారు వచ్చాగటం, అక్కడ జరిగిన అలజడి, ఇవన్నీ గతం నుంచి మనం చూడటం జరిగింది చాలా సందర్భాల్లో కూడా. కాబట్టి ఏంటంటే ఇవాళ నేను ఇందాకే ప్రస్తావించినట్టుగా నాలుగోసారి చట్టసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ శాసనసభ్యుడిగా ఉన్న ఆయన గతంలో ఒకవేళ యువకుడుగా ఆ రోజు కొంచెం దుందుడుకు స్వభావం ఉంటే ఉండొచ్చు, కానీ వయసు పెరుగుతుంది, బాధ్యతలు పెరుగుతున్నాయి, హోదా పెరిగింది, ఇవాళ ఇంకా అంటే విప్పుగా కూడా కొనసాగుతూ ఉన్నారు ఆయన. అటువంటి పరిస్థితిలో ఉన్నాళ్ళు సమాజానికి రోల్ మోడల్గా ఉండాల్సిన దగ్గర ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్గా బ్రహ్మారెడ్డి గారిని ప్రతిపాదించగాని అలజడులు చెలరేగుతున్నాయి అని అంటే ఖచ్చితంగా దాన్ని ఒక రకంగా ఏంటంటే తనకి ఒక సవాల్ రాబోతుంది అనేది గుర్తించబట్టే, ఆ సవాల్ని మొక్కలోనే తుంచేయాలని ప్రయత్నం చేయబట్టే ఇటువంటి అలజడులు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఆ ప్రాంతంలో జరిగిన హత్యలు చూసుకున్న,
తిరిగి తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ మీద చేసిన విమర్శలు చూసినా, గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారి చిటికెన వేలు వెంట్రుకు కూడా పేకలేరు అని చెప్పని మీడియా ముఖంగా రామకృష్ణారెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ల పరంగా చూసుకున్నా, ఇవన్నీ కూడా ఏంటంటే రాజకీయాల్లోకి వన్నె తెచ్చే విధంగా కాకుండా, ఆ పదవులకి గౌరవం తెచ్చే విధంగా కాకుండా, వాళ్ళ వ్యక్తిత్వ స్థాయిని వాళ్ళే తగ్గించుకునే విధంగానే రాజకీయాలు కొనసాగుతున్నాయి. కాబట్టి ఇవాళ మా నిజంగానే తెలుగుదేశం పార్టీ నుంచి ఒక బలమైన ఇన్ఛార్జిని అక్కడ ప్రకటించారు. ఆ ఇన్ఛార్జిని అక్కడ ప్రకటించడం పరేశానం రేపటి రోజున పిన్నెల రామకృష్ణారెడ్డి గారి నాయకత్వానికి ఒక సవాల్గా మారబోతుంది అనేది మీకు మీరే సంకేతించుకుంటున్నారు, ఆలోచించుకోండి. అయితే ఇప్పటికే బ్రహ్మారెడ్డి గారిని గుంటూరు తరలించడం కూడా జరిగింది. అసలు అక్కడ పరిస్థితులు ఎప్పటి వరకు అదుపులోకి వచ్చే అవకాశం ఉందంటారు రాజేష్ గారు? ఫైనల్ గా ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఇవాళ గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకత్వం అందరూ కూడా, పూర్వ గుంటూరు జిల్లా నాయకత్వం అందరూ కూడా నరసరావుపేట వెళ్ళి ఎస్పీ గారిని కలిసి, పల్నాడు జిల్లా ఎస్పీ గారిని కలిసి ఈ జరిగిన ఏకపక్ష దాడుల గురించి తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఒక ఫిర్యాదు ఇవ్వాలని చెప్పని సంకల్పించుకున్నారు. ఇప్పుడు వాస్తవంగా సంఘటన జరిగింది మాచర్లో. నరసరావుపేటకి మాచర్లకి మధ్య చాలా దూరం ఉంది. ఘర్షణ పూర్తి వాతావరణం జరిగిన మాత్రాన ఇక మిగిలిన ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన నాయకులందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఇళ్లకే పరిమితం కావాలనేది పోలీస్ డిపార్ట్మెంట్ ఆదేశించడం కూడా సహేతుకం కాదు. వాళ్ళు ఎస్పీ గారికి వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తే ఇవ్వనివ్వండి, మీకు వచ్చే ఇబ్బంది ఏముంది, అక్కడ రిప్రజెంటేషన్ కదా ఇస్తానన్నారు. పైగా అందరూ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు, బాధ్యత కలిగిన స్థానాల్లో ఉన్నాళ్ళే కదా, ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళే కదా. వాళ్ళు ఏమి రోడ్డు మీదకి వచ్చి చిల్లరగా ప్రవర్తించేటువంటి వైఖరి కూడా ఉండదు కదా. ఇవాళ ముందస్తు అరెస్టులు చేయటం, గృహ నిర్బంధాలు చేయటం, అంత అవసరం మీకేమొచ్చింది? వాళ్ళని వాళ్ళు ఎస్పీ గారిని కలుస్తానన్నారు, కలవనివ్వండి. మీకెందుకు అంతటి అభద్రతా భావంలో మీరున్నారు? మీరెందుకు వాళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు? కాబట్టి ఏంటంటే ఇక్కడ ఈ రోజు గుంటూరు జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, సీనియర్ నాయకులందరినీ కూడా ముందస్తు అరెస్టులు చేస్తున్న తీరు కూడా మంచిది కాదు. పోలీస్ డిపార్ట్మెంట్ ఈ విషయంలో చాలా బాధ్యతగా వ్యవహరించి తీరాలి. తామరాకు మీద నీటి బిందువులాగా ఉండి తీరాల్సిన అవసరం ఉంది. ఇట్లా ఉంటున్నామని ప్రజలకు కూడా కనిపించాల్సిన అవసరం ఉన్న దగ్గర మేము ఏకపక్షంగా అధికార పార్టీ వాళ్ళకి లాయల్ గానే ఉంటాము. అధికార పక్షం తరఫున మేము అంటే వాళ్ళ పార్టీ కార్యకర్తల కంటే మేము ఇంకా మోర్ అగ్రెసివ్ గా పనిచేస్తామనే ఒపీనియన్ కనుక ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మీ గౌరవం మీరే పోగొట్టుకుంటున్నారు. ఇవాళ మీ యూనిఫామ్ మీద, మీ విధుల మీద గౌరవం ప్రజలకు ఉన్నంత వరకే రేపటి రోజున మీకు గౌరవం ఉంటుంది తప్ప కాదు. మీరు కూడా ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలుగానే మీరు వ్యవహరిస్తున్నారు అనే ఒపీనియన్ ప్రజల్లో బలపడినప్పుడు, ఆ రోజు ప్రజల నుంచి కనుక నిజమైన ప్రతిఘటన, ప్రజలు నిజంగా మీ వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగించాలని చెప్పిన రోడ్డెక్కి నిరోధించగలిగే శక్తి సామర్థ్యాలు ఆ రోజు డిపార్ట్మెంట్కి ఉంటాయా? కాబట్టి వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ విధుల్లో కానీ వాళ్ళ వైఖరిలో కానీ చాలా మార్పు వచ్చి తీరాల్సిన అవసరం ఉంది. చట్ట సమాజంలో అన్ని రాజకీయ పార్టీలకు వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటారు. సమాజంలో ఉన్న ప్రతి చిట్ట చివరి పౌరుడికి వాళ్ళు భద్రత కల్పించాల్సిన బాధ్యత ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఏకపక్షంగా అధికార పార్టీ కొమ్ముగాస్తున్నారనే ఒపీనియన్ ప్రజల్లోకి వెళ్ళడం కూడా వాళ్ళకే గౌరవంగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి మాచర్ల జరిగినటువంటి సంఘటనకు సంబంధించి అప్పసాని రాజేష్ గారు ఇచ్చినటువంటి వివరణ. ఇది నాటి ఇంటర్వ్యూ, మరి గంటలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.